అక్కైపాలెం సంఘం ఆఫీస్ వద్ద శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ముగ్గురు అమ్మవార్ల సింహద్వార ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడారు. కార్యక్రమంలో విష్ణుకుమార్ రాజకుమార్తె దీపిక 44వ వార్డు కార్పొరేటర్, బాణాల శ్రీనివాసరావు 42వ వార్డు కార్పొరేటర్, ఆల లీలావతి శ్రీనివాస్ 43వ వార్డు కార్పొరేటర్, శ్రీమతి పెద్దిశెట్టి ఉషశ్రీ కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు, బుద్ధ శివాజీ గౌరీ సేవా సంఘం మాజీ అధ్యక్షుడు, సింహద్వారం నిర్మాణ ముఖ్య పర్యవేక్షకుడు రాజగిరి సింహాచలం, మాదేటి రాజగోపాలరావు, కొయిలాడ వేణుగోపాల్, అడారి పారుపల్లి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ ముఖద్వారం కడుతున్నారు, అవసరం ఏంటి అంటే ఈ ఊరికి ఒక గుర్తింపు, ఒక పేరు, ఒక ప్రాముఖ్యత కోసం ఇది మీరు పెట్టారు, సంతోషం. రాజకీయంలో కూడా మీకు మాట్లాడుతున్నప్పుడు గత 6 సంవత్సరాలుగా అందరినీ కోరేది ఏంటి అంటే అందరికీ ఫస్ట్ కూడు గూడు గుడ్డ ఈ 3 కావాలని ఎన్టీఆర్ గారు పెట్టారు. అది ఇప్పుడు చాలా వరకు సిటీలో చాలా వరకు ఇవ్వగలిగాం. దీని తర్వాత మనిషి కోరేది ఏంటి, ఒక గుర్తింపు. ఇప్పుడు మన గ్రామానికి ఒక ఇలా ఒక గుర్తింపు రావడం అనేది అందరూ గర్వించే ఒక విషయం. మీరేం చెప్పకుండా అక్కడిపాలెం గౌరీ సేవా సంఘం వాళ్ళందరినీ కోరేది ఏంటి అంటే ఎవరైతే ఆర్గనైజ్ అవుతారో, సమాజంలో ఎదగాలని అనుకుంటారో అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి అనేది నా ఆలోచన. సో మీరు ఎదగడమే కాదు మీ పిల్లల్ని కూడా చదివించండి. ఇప్పుడు ఏదైతే గుర్తింపు కోసం, ఒక ప్రాముఖ్యత కోసం ఇది మీరు పెట్టారో అదే ఆలోచన మీ ఇంట్లో కూడా ఉండాలి, మీ పిల్లలకు కూడా ఉండాలి, మీ పిల్లలు కూడా ఎదగాలి. మీరు ఇవాళ 50,000 సంపాదిస్తుంటే మీ కొడుకు 2 లక్షలు సంపాదించాలి, మీరు 2 లక్షలు సంపాదిస్తారంటే మీ కూతురు 10 లక్షలు సంపాదించాలి. అట్లా మీరు మీ పిల్లల్ని పెంచాలి. ఈ ప్రభుత్వం వచ్చింది కూడా ఆ ఉద్దేశంతోనే. ప్రభుత్వ పథకాలు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు సహాయం చేయడం, ఇందాకే దీపిక గారు టమాటా ధర పెరిగితే దాన్ని సబ్సిడీ ఇవ్వడం, ఇది ప్రభుత్వం ఎప్పటికీ ప్రయత్నిస్తుంది. కానీ మనకు కావాల్సినవన్నీ ప్రభుత్వంకి ఇచ్చేంత స్తోమత ప్రభుత్వంకి ఎప్పుడూ ఉండదు. రేపు లెగిసి నాకు కారు కావాలనిపిస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది ఆ కారు, ఇవ్వలేదు కదా. గవర్నమెంట్ పాత్ర ఏంటి, అందరికీ ఒక దారి చూపించాలి, ఆ దారి ద్వారా వాళ్ళు స్వయం కృషితో ఎదగాలి. నేను ఎక్కువ శివాజీ గారితో చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను చాలా సంఘాలు చూశాను కానీ గౌరీ సంఘంలో ఉన్న ఆలోచన తెలివి, పైకి రావాలి అనే ఒక తపన, స్వతంత్రంగా ఉండాలి, అవసరం ఉంటే అవసరం లేకపోతే తప్ప ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మనం చేజాపకూడదు అనే ఒక ఉద్దేశం మీరు పిల్లలకు కూడా మీరు తీర్చిదిద్ది వాళ్ళు సమాజంలో గర్వించేదగ్గ స్థాయికి పెరగాలనేది నా కోరిక. దానికి ముఖద్వారం ఒక సింబల్గా నేను భావిస్తున్నాను.